ప్రపంచంలోని 184 దేశాలలో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, అన్ని క్లబ్బులలో లయన్స్ క్లబ్ పెద్దదని చేగుంట్ల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మనోహర్ అన్నారు. లయన్ ఇన్స్టిట్యూట్ ఇయర్ మొదటి సంవత్సరం సందర్భంగా చేగుంట మండలం వడిహరం గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్స్ డే సందర్భంగా పట్టణంలోని ప్రముఖ డాక్టర్లకు లయన్స్ క్లబ్ తరపున సన్మానం చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట లయన్స్ క్లబ్ అధ్యక్షులు మనోహర్, జిల్లా సెక్రటరీ లింగమూర్తి, జిల్లా చైర్మన్ నర్సింహులు, చేగుంట సెక్రటరీ సుఖీందర్, ట్రెజరీ అనిల్, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, లయన్స్ క్లబ్ సభ్యులు సూర్యప్రకాష్, నాగరాజు, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లైనిస్టిక్ ఇయర్ ప్రారంభం సందర్భంగా 2021 సంవత్సరం లైనిస్టిక్ ఇయర్ ప్రారంభం కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు హరితహార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే విధంగా డాక్టర్స్ డే సందర్భంగా చేగుంట పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్స్ను కూడా మేము సన్మానించడం జరిగింది. డాక్టర్స్ డే ప్రోగ్రాంని మేము ఈరోజు ఎస్ఆర్కే హాస్పిటల్లో మన డాక్టర్ వెంకట్ గౌడ్ గారు వారికి సన్మానం నిర్వహించడం జరిగింది. మరియు అదే మాదిరిగా ఉదయాన్నే హరితహారం ప్రోగ్రాం కూడా చేసినాం. గ్రామాల అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి అన్నారు. కొల్చారం గ్రామంలోని బీసీ కాలనీలో 7 లక్షల వ్యయంతో చేపడుతున్న అంతర్గత సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే మదన్ రెడ్డి లాంఛనంగా శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఎమ్మెల్యే మదన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అసంపూర్తిగా ఉన్న మైనార్టీల షాదీఖానా కోసం నిధులు మంజూరు చేయాలని, షాదీఖానా కోసం కేటాయించిన స్థలాన్ని ఇతర కార్యాలయాల నిర్మాణానికి ఇవ్వదని ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ముస్లిం సోదరులు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి షాదీఖానా స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని తహసీల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజులా కాశీనాథ్, స్థానిక సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఎంపీటీసీ అరుణ కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 6వ విడత హరితహారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామంలో ఇంటింటికి 6 మొక్కల చొప్పున పంపిణీ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఆవరణలో 5 కురికి మొక్కలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కావిటి స్వప్న పూర్ణయ్య, ఉప సర్పంచ్ కేశవ గారి కవితారవి, గ్రామ సెక్రటరీ మౌనిక. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ స్వప్న మాట్లాడుతూ మహమ్మద్ షాపూర్ గ్రామ ప్రజలు నేటి నుంచి గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రతి కుటుంబానికి 6 మొక్కల చొప్పున తీసుకుని వారి సంబంధిత స్థలాలలో మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని వారు సూచించారు. మొక్కలను నాటడమే కాదని వాటిని సంరక్షించే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో అతిగా భయపడొద్దన్నారు. నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, స్వీయ నియంత్రణ చాలా ముఖ్యమని, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేట జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో గజ్వేల్ పార్కు ను ఆధునీకరిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హర్ష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రాజీవ్ పార్క్ అభివృద్ధి పనులను బుధవారం మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పార్కు ను అభివృద్ధి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. పార్కు ను వాస్తు ప్రకారం ఏర్పాటు చేయాలని, జాగింగ్, వాకింగ్, యోగా కేంద్రాలతో పాటు గజబోలీలు ఏర్పాటు చేయాలని, చిన్నారులు ఆడుకునే విధంగా చిల్డ్రన్ పార్కులను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. మన రాజమౌళి గారు, ప్రతాపన్న గారు ఈ పార్క్ బాగా చేయాలని చెప్పి కోరడంతో మనం 1.25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. ఇది చాలా రోజుల నుంచి కూడా ఈ పార్క్ బాగా కావాలనే ఆలోచన ఉండే మనకి. ఇప్పుడు వాస్తవానికి పాండవుల చెరువు మంచి పార్క్ అయింది, ఇది కూడా ఒక పార్క్ అవుతుంది. గతంలోనే మనం ఇంకొక పార్కు ఔషధవనం, మన మెడిసినల్ పార్క్ కూడా హౌసింగ్ బోర్డ్ కాలనీని అనుకోని కూడా ఒకటి చేసుకున్నాం గజ్వేల్లో. సో ఇది మా ఈ గారు ప్రతాప్తో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ వాస్తు కరెక్షన్ కూడా చేసుకొని ఇంకా కొన్ని డబ్బులు ఎక్కువైనా సరే మనం ఇచ్చుకుందాం. ఇది రొటీన్గా కాకుండా కొంత అధునాతన సౌకర్యాలు, ఈ మధ్యలో లేటెస్ట్ పార్కులు వస్తున్నాయి, మంచి లైట్స్ కానీ, అందులో సీటింగ్ చైర్స్ కానీ, గజీబోస్ కానీ, చాలా అధునాతన సౌకర్యాలతో ఆహ్లాదకరంగా చక్కటి వాకింగ్ ట్రాక్తోని
యోగా ధ్యాన కేంద్రం కూడా ఒకటి ఏర్పాటు చేస్తూ ఇంకా ఎన్ని డబ్బులైనా ఇద్దాం బాగా చేద్దాం ఈ పార్క్ ఎందుకంటే ఇది టౌన్ కు దగ్గర కదా। डॉक्टर श्री वैद्य दिनोत्सवा पुरस्कुक सिद्धिपेट जिला जगदीपुर मंडल में तिगुल जगदीपुर प्राथमिक आरोग्य केन्द्र वैद्य अधिकार डॉक्टर निवेदिक डॉक्टर महेश कुमार मंडल लायंस क्लब आफ् मित्र आध्र्यन डाक्टर्स डे सदर्भंग शालुवल तो घन सन्मान ज्ञापिक अंदेस డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను సన్మానించడం సంతోషంగా ఉందని డాక్టర్ నివేదిత అన్నారు। ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జనరల్ సెక్రటరీ జగదేపూర్ ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ విపత్తులో కూడా ధైర్య సాహసాలతో వైద్యం చేసే డాక్టర్లను కనిపించని భగవంతుడికంటే కనిపించే వైద్యుల గొప్పని కొనియాడారు। ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ అధ్యక్షుడు భూమయ్య, చాట్లపల్లి సర్పంచ్ రాచర నరేష్, మునిగర్ప ఎంపీటీసీ కిరణ్ గౌడ్, కొత్త శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ ఐలయ్య, మాజీ ఎంపీటీసీ కోటయ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। మరి కరోనా విపత్తులో కూడా ధైర్య సాహసంతో తన తమ ప్రాణాలను పణంగా పెట్టి సో అంకుడిత దీక్ష తోటి ముందుండి వైద్య సేవలు అందించుకుంటున్న వైద్యులకు అందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। వాళ్ళు ముందు ముందు కూడా ఇలాగే చేస్తారని మేము ఆశిస్తున్నాం। ఇందుకు మీరు అందరూ గుర్తించి మా సేవల్ని ఇట్లా ఇది ఇట్లా ఇచ్చినందుకు మాకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లా ఉంది। దీనికి కాకుండా జయదేవ్పూర్ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని అంటే మండలం నుంచి వచ్చి కూడా మమ్మల్ని సత్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది। ఇంకా ఇది ఇట్లానే ఈ విధంగానే నిలుపుకుంటాము, మంచి సేవలు అందిస్తాము। మేదిక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామ శివారులో గడికోట ప్రాంగణంలో పల్లె ప్రగతిలో భాగంగా గ్రామీణ పార్క్ నిర్మించడానికి సర్పంచ్ బండి సుజాత రమేష్ ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేసి డోజర్ సహాయంతో ముళ్ళ పొదలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు। అంతకుముందు గడిమైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు। ఈ సందర్భంగా సర్పంచ్ బండి సుజాత రమేష్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, రంగంపేట గ్రామాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తామని అన్నారు। పార్కు నిర్మాణం గరికోట ప్రాంగణంలో ఒక ఎకరా స్థలాన్ని గుర్తించి చదును చేయడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోకని మాధవి రాజాగౌడ్, పంచాయతీ కార్యదర్శి రజిత, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ తలారి దుర్గేష్, పిఎస్సిఎస్ డైరెక్టర్ గోపిగారి దుర్గేష్, గ్రామ టిఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడు సత్యగౌడ్, వార్డ్ మెంబర్లు సాయిలు, రాములు, జైరా తదితరులు పాల్గొన్నారు। ఎమ్మెల్యే ఆదేశాల మేరకు, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ పార్కు ఈ మనక గడికోట ఉన్నది కాబట్టి కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి మనం ఇయాల గడికోటలో పార్క్ చేసుకుంటున్నాం। ఈ రోజు దాన్ని ప్రారంభించాం। జాతీయ పక్షి నెమలి సమీపంలోని అటవిలో నుంచి దారి తప్పి జనావాసంలోకి వచ్చింది। ఈ సంఘటన కొల్చారం గ్రామంలోని ప్రసిద్ధ షేక్ షాబుద్దీన్ దర్గా వద్ద చోటు చేసుకుంది। ఇది గమనించిన గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ మహమ్మద్, స్థానిక యువకులు ఖలీల్, ఖాదర్, జిలాని ఇటీవిల్లాలో తెలియక హైరాణ పడుతున్న నెమలిని పట్టుకుని నీళ్లు దానా అందించారు। నెమలిని చూడడానికి పెద్ద ఎత్తున స్థానికులు గుమిగూడారు। నెమలిని అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తానని వారు తెలిపారు। మర్కూక్ మండలం శివారు వెంకటాపూర్ వద్ద కొండపోచమ్మ సాగర్ నుంచి ఆలేరు జనగామ జిల్లాలకు నీరు వెళ్లే కాలువకు గండిపడి గ్రామాల్లోని పలు ఇండ్లు నీటి మునగడంతో కాలువను పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డిలు. ఈఎన్సీ హరిరామ్ ను తక్షణమే సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి ఆయన జీతం నుంచే ఈ గండి పనులను చేయించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే గండిపడి ఇండ్లలోకి నీళ్లు వస్తే కనీసం ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదన్నారు. కనీసం కలెక్టర్ కూడా బాధితుల వద్దకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మే చివరిలో ముఖ్యమంత్రి గారు తానే స్వయంగా కోవిడ్-19 లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వారు చిన్నజీఎస్ఎం వారు ఇద్దరు వారి మరి పెద్ద ఎత్తున కొన్ని వేల మందితో ఈ కొండపోచమ్మ ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేసి నీళ్ళు వదిలిపెట్టి ఓహో ఓహో అని వాళ్ళకి వాళ్ళే అనుకున్నారు. నిన్న మాకు తెలిసిన విషయం ముఖ్యమంత్రి గారే నెల రోజుల క్రితం ప్రారంభం చేసిన ప్రాజెక్టు ఇది రెండోసారో మూడోసారో ఈ కాలువలు దిగుతున్నాయి. నీ జిల్లాలో ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కాలువ గండిబడి
రైతాంగం పొలాలన్నీ కొట్టుకపోతే ఇళ్ళ నీళ్ళు వస్తే జిల్లా కలెక్టర్ గారికి ఏది ఇస్తుందో కనీసం ఆ రైతాంగాన్ని పరామర్శించేంత కూడా నీకు సమయం లేదు, ఓపిక లేదు. ఎందుకయ్య పదవులు? సిద్దిపేట జిల్లా ములుగు మండలం తొణికిబోలారం ఆర్ఎండ్ఆర్ కాలనీలో కొండపోచమ్మ సాగర్ కోర్టు కేసు పిటిషన్ దారుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు పరామర్శించారు. రైతులు భూములకు నష్టపరిహారం ఎక్కువగా అడగడం పాపమా? ముంపు గ్రామ ప్రజలను అందరినీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉండాలని, కక్ష సాధింపు చర్యలు చేయటం సరికాదన్నారు. ఈ కుటుంబాలను రాత్రికి రాత్రి దౌర్జన్యంగా ఖాళీ చేయించి రేఖలతో నిర్మించిన ఇండ్లను ఇవ్వటం సరికాదన్నారు. వీరు కోరుకున్న చోట్ల ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో కొండపోచమ్మ సాగర్ కోర్టు కేసు పిటిషన్ దారుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు స్వాగతం తెలిపారు మాజీ ఎమ్మెల్యే తుంకుంట నరసారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మోసపూరితమైన పనులతో వ్యవహరిస్తున్నారని, కరోనా లాక్డౌన్ లో కూడా రిజర్వాయర్ ని ప్రారంభించడం మరియు రిజర్వాయర్ పనులు నాణ్యత లేని మెటీరియల్ వేస్ట్ చేసిన పరిస్థితి ఉందన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ నిర్మాణంతో గండిపడి ఊరంతా జయలమలమైన, ఒక్కసారి కూడా వచ్చి చూసిన పాపాల పోలేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్భాటంగా కొండపోచమ్మ ఇనాగ్రేషన్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక నెల కింద పెట్టుకున్నారు. కరోనాలో లాక్డౌన్ లో కూడా ఒక 4-5 వేల మందితోని మటన్ చికెన్ ఫిష్ లు అన్ని పెట్టి కూడా ఇనాగ్రేషన్ చేశాడు. ఆ కొండపోచమ్మ కాలువ కొట్టుకపోయిందంటే మా అదృష్టం ఏంటంటే అది పొద్దున 6:30 కొట్టుకపోయింది. అదే రాత్రి గిట కొట్టుకపోతే ఆ ఊరు గ్రామ ప్రజలందరూ కూడా ఆ కాలువలో మునిగి ఇవాళ ఊరంతా నష్టపోయే విధంగా ఉంటుంటే. మేము అనేది ఏంటంటే మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఈ కేసీఆర్ గారు కమిషన్ల గురించే కాళేశ్వరం అంటుడు కానీ ఆయన ఏదో ఇక్కడ రైతులను బంగారు రైతులను చేస్తా, బంగారు తెలంగాణ చేస్తాయని కాదు. మెదక్ జిల్లా శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీకి జెడ్పీటీసీ మహేష్ గుప్తా సొంత నిధులతో సర్పంచ్ శ్రీనివాసరెడ్డికి 50,000 విలువ చేసే 20 LED లైట్లను ఎంపీపీ హరికృష్ణ జెడ్పీటీసీ మహేష్ గుప్తాలో అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాసరెడ్డి జెడ్పీటీసీ మహేష్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలో 10 లక్షల ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులకు ప్రారంభించారు. అదేవిధంగా హరితహారంలో భాగంగా ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తాలు పలు రకాల మొక్కలు నాటి నీళ్లు పోశారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వహించి నాటిన ప్రతి మొక్కకు రక్షించే చర్యలు చేపట్టాలన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, అశోక్ రెడ్డి, ఉప సర్పంచ్ రామ్రెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, సురేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి హరిబాబు పదవి విరమణ అభినందన సభను ఎంపీడీఓ వామనరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపా అధ్యక్షురాలు కోరబోయిన మంజులా కాశీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తోటి ఉద్యోగులు హరిబాబుతో పాటు ఆయన సతీమణిని పూలమాలలు శాలువలతో ఘనంగా సన్మానించారు. పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్ హుస్సేన్ ఆలపించిన గేయం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పదవి విరమణ పొందుతున్న పంచాయతీ కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ క్రమశిక్షణ అంకిత భావంతో పనిచేసే ఏ ఉద్యోగికైనా ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. అనంతరం ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా మాట్లాడుతూ క్రమశిక్షణకు మారు పేరు హరిబాబు అని, ప్రతి ఉద్యోగి హరిబాబును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వామనరావు, సూపరింటెండెంట్ గణేష్ రెడ్డి, పిఆర్ఏఈ ఇర్ఫాన్, ఏపీఓ మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ పేపర్ తీసుకొని ఇప్పుడు నా ఇప్పుడు నా దగ్గర ఉన్న కార్యదర్శులు ఉన్నారు అందరూ, ఓ 15 మంది దాదాపు ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు నేను ఎవరికి ఏ పని చెప్పినా కానీ కాదు అనే సమస్యనే లేదు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో అక్కడ భోజనం వడ్డీమన్నా వడ్డించారు, లేకపోతే ఆ బ్యాగ్ ముందు ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టమన్నా పెట్టారు. నాకు డైరెక్షన్ ఉంది, నేను చెప్పింది పని చేసేవాళ్ళు ఉంది. కాబట్టి నేను ఉన్నది ఒక మధ్యలో నిలబడి ఉంది. ఇది తీసుకుంటున్నా, ఇది ఇస్తున్నా సార్. నాకు నేను సాక్షర్ భారత్ చేసినప్పటి నుండి నాకు పరిచయం సార్, సలహాలు ఇచ్చేవాళ్ళు. మరి మీరు ఇట్లా పోకూడదు, మీరు ఈ రూట్లో పోతే సక్సెస్
అవుతారు, నేను ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు. మా ఎంసీఓ గారు కూడా కొన్ని కొన్ని పెద్ద పెద్ద సలహాలన్నీ మా సార్ గారి దగ్గరనే తీసుకునేవారు. అంతేకాకుండా ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్లో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ తీసేసి సార్ గారి దృష్టికి వచ్చినాకనే ఫస్ట్ ఒక మీటింగ్ లా కండక్ట్ చేస్తున్నారు. మా ఎంపీ